వంద కోట్లు ఇవ్వండి ఎంపీ మీరే లేదంటే గవర్నర్ ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ పదవి ఉన్న స్థాయి పరిచాలన్నా అంటూ ప్రజలపై వాళ్ళ కొన్ని వారాల పాటు ఫోన్ ట్యాపింగ్ ద్వారా సిబిఐ ఆరా మొత్తం ఐదుగురు సభ్యుల అంతరాష్ట్రముటా గుట్టురట్టు డబ్బు చేతులు మారుతుండగా పట్టుకున్న దర్యాప్తు సంస్థ ఢిల్లీ వారు ముగ్గురు మిగతా వారిది మహారాష్ట్ర కర్ణాటక నలుగురు నిందితులు అరెస్టు దాడి చేసి ఒకరు పరారట రాజ్యసభ సీట్లు ఇప్పిస్తాం గవర్నర్ గిరి వచ్చేలా చూస్తాం లేదంటే ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ను అయినా చేస్తామంటూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తాం వసూలుకు ప్రయత్నిస్తున్న ముఠాను ముఠా గుట్టును సిబిఐ రట్టు చేసింది వంద కోట్ల భారీ మోసాన్ని అడ్డుకుంది ఈ కేసును సంబంధించి ఇటీవల పలుచోట్ల సోదాలు చేసి ఢిల్లీ వాసులు ముగ్గురు మహారాష్ట్ర కర్ణాటక వారు ఒకరు సీబీఐ అరెస్ట్ చేసింది నిందితుల్లో ఢిల్లీ వ్యక్తి ఒకరు ఆ తనిఖీల సందర్భంగా అధికారులపై దాడి చేసి పరారయ్యాడు విశ్వసనీయ సమాచారంతో కొన్ని వారాల పాటు వీరి ఫోన్ సంభాషణలు విన్న సీబీఐ అధికారులు కొంత డబ్బు చేతులు మారుతుండగా దాడి చేసి పట్టుకున్నారు దర్యాప్తు సంస్థ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం కమలాకర్ ప్రేమ్ కుమార్ బండాగర్ మహారాష్ట్ర లాతూర్ అట రవీంద్ర విఠల్ నాయక్ కర్ణాటక బెల్గం మహేంద్ర పాల్ అరోరా అభిషేక్ బూరా మహమ్మద్ ఐజాజ్ ఖాన్ ఢిల్లీ ఓ ముఠాగా ఏర్పడ్డారు కమలాకర్ తనను తాను సిబిఐ సీనియర్ అధికారిగా చెప్పుకుంటూ ఉన్నతాధుల కోల్ ఈరోజు ఈడ గమ్మత్ ఏందంటే వంద కోట్లు ఇస్తే వాళ్ళు గవర్నర్నన్నా ఎంపీనన్నా ఏదన్నా చేస్తారట ఫస్ట్ వీళ్ళకి పైసలు ఇస్తానని ఫస్ట్ పట్టుకోవాలి కదా తన గని పైసలు ఎక్కడి పైసలు ఈ ముఠా దగ్గర ఉన్నాయి వాడిని కదా పట్టుకోవాల్సింది సిబిఐ ఈ ముఠాని కాదు మీరు పట్టుకోవాల్సిన వాళ్ళను వాళ్ళు పట్టుకురు ఇప్పుడు అంతే కదా సిబిఐ వాళ్ళు పట్టుకోవాల్సిన దొంగలను ఈ దొంగలు పట్టుకురు వాళ్ళని ఏం చేయాలి వాళ్ళని సన్మానించాలే కొత్త రాష్ట్రపతి చాలాబాగా కప్పి మంచిగా పట్టించిన రమ్మలని మీరు ఎవరెవరు అవినీతి పర్లు ఎక్కడెక్కడ ఉన్నారో స్టింగ్ ఆపరేషన్ చేసిరనుకోరు రకంగా చెప్పాలంటే అవునా కాదా ఇక్కడ శిక్ష ఎవరికి పడాలి సీట్లు కొంట కొందాం అనుకున్న శిక్ష పడాలి సన్మానం ఎవరికి జరగాలి ఈ దొంగలు ఎవరో బయట పెట్టే ఈ సన్మానం జరగాలి ఇక సస్పెండ్ ఎవరికి జరగాలంటే సిబిఐలకు జరగాలి ఇంత జరుగుతున్నా పట్టుకున్న దొంగలు అంతే కదా దొంగల్ని పట్టుకున్న దొంగలు అవుతారు